బ్యాక్ రెండో రోజు నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది కుప్పం పిఎస్ మెడికల్ కాలేజ్ నుంచి యాత్రను ప్రారంభించారు గుడిపల్లె మండలం బెగ్గిపల్లె గ్రామస్తులతో లోకేష్ సమావేశం కానున్నారు దొడ్డిలో భోజన విరామం తీసుకుని పార్టీ నేతలతో సమావేశమవుతారు పలమనేరు కుప్పం హైవే పక్కన ఈ రోజు రాత్రి బస్ చేస్తారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినేష్ లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం దినేష్ లోకేష్ పాదయాత్ర రెండో రోజు స్కెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది శంకరి మొత్తం మీద మనం ఇప్పుడు లోకేష్కి సంబంధించినటువంటి హాల్ట్ దగ్గర ఉన్నాము చాలామంది నేతలు ముఖ్యంగా కుప్పానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆయనతో స్వయంగా కలవాలని రావడంతో ఇంకొక కొద్దిసేపు అయ్యే పరిస్థితుంది మనం క్యాన్వాయ్ పక్కనే కూడా ఉన్నాము ఇక్కడ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు ముఖ్య నేతలు జిల్లా అధ్యక్షులు నాని గారు ఇట్లా అందరూ కూడా ఉన్నారు వాళ్ళని అడిగి ఈరోజు ప్రోగ్రాం కావచ్చు నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ప్రజల స్పందన గురించి కూడా తెలుసుకుంటాం సార్ చెప్పండి నిన్న ఒక అడుగు పడింది నిన్న పరిస్థితి మీరు చూశారు ఎలా అనిపించింది మొట్టమొదట మీరు అసలు ఆ తొలి అడుగు దగ్గరనే మీరు కూడా ఉన్నారు ఆ క్షణంలో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు నిన్న బ్రహ్మాండంగా కూడా సక్సెస్ అయింది యువగులం కార్యక్రమం మేము ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ మంది రావడం ముఖ్యంగా దాని ఉద్దేశం పూర్తిగా కూడా ప్రజలతో మమేకం కావడం ప్రజలతో మమేకమయ్యేటప్పుడు ఎక్కువ మంది ప్రజానీకం వచ్చినప్పుడు కొంతవరకు పోలీస్ ప్రొటెక్షన్ అడిగాం నిన్న ప్రధానంగా కొంతవరకు మాకు ఇబ్బంది జరిగింది ఆ పోలీసు కూర్చొని బండ్లలో కూర్చొని అంతమంది వచ్చి దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది పోలీసు వాళ్ళు వచ్చారు ఒక్క పోలీసు కూడా బండ్లో నుంచి కిందకు దిగల పూర్తిగా మమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళు బండ్లో కూర్చొని వెళ్ళిపోయారు అంటే ఆ ఉద్దేశం వాళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళారు అసలు ఏంది అసలు యువ యువగలం కార్యక్రమం అంటే మీరు ఎందుకు అంత భయపడుతున్నారో నాకు వాళ్ళు ఎందుకు అంత భయపడుతున్నారో నాకు అర్థం కావట్లే ఏది ఏమైనా నిన్న ఫస్ట్ డే మొదటి అడుగు పడిన తర్వాత బ్రహ్మాండంగా కూడా ఇక్కడ సక్సెస్ అయింది ఈరోజు రెండవ రోజు ఈరోజు రెండవ రోజు ఇక్కడ పిఈఎస్ నుంచి కూడా శాంతిపురం దాకా దాదాపు పది కిలోమీటర్లు ఈరోజు పాదయాత్ర ఉంది ఆ మధ్యలో అన్ని కులాలు వర్గాలు ముఖ్యంగా కూడా యువకులతో కూడా మమేకమైనటువంటి కార్యక్రమం ఉంది దీని ఉద్దేశం అందరితో కూడా ప్రజలతో కింది స్థాయిలో ఉండేటువంటి ప్రజలతో పేద ప్రజలతో మమేకం కావడం వాళ్ళ బాధలు అర్థం చేసుకోవడం వాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవడం దానికి పరిష్కారం చేయడానికి అవకాశం దొరికినప్పుడు లేదా ఈ ప్రభుత్వానికి ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది మీరు ఈ రకంగా చేయండి అని చెప్పడానికి ఒక అవకాశం ఉంది ముఖ్యంగా యువకుల కోసం రాబోయే భవిష్యత్తులో యువకులకు మరి వారి ఉపాధి అవకాశాలు పెంచడానికి కానీ వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి పునాదులు వేయడానికి కానీ ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం కూడా జరిగింది దీన్ని ఎందుకో అధికార పక్షం రాజకీయం చేస్తుంది ఎందుకో మంత్రుల స్థాయి నుంచి కూడా దీనిపైన ఎందుకు మాట్లాడుతున్నారో అది వాళ్ళు అర్థం చేసుకోవాలా దీన్ని రాజకీయం చేయాల్సినటువంటి పరిస్థితి లేదు మీకు అంత భయం ఎందుకు లోకేష్ గారు పాదయాత్ర చేస్తే మీరు ఎందుకు అంత భయపడుతున్నారో అర్థం కావట్లే నేను పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరుకునేది మీరు దయచేసి ఒక ప్రతిపక్ష నాయకుడుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రులకు కొడుకుగా మనవడుగా ఉండేటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెడితే నువ్వు ఏ స్టేటస్తో నువ్వు మొదలుపెడుతున్నావు అని అడగడం అసలు ఇవన్నీ పక్కన పెడితే ఈ రాష్ట్రంలో ఒక పౌరునిగా ఈ ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాల అక్రమాలు కానీ ప్రశ్నించడానికి కానీ ప్రజలు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఒక రాజకీయ నాయకుడిగా ఒక రాజకీయ పార్టీలో ఉండేటువంటి కార్యదర్శిగా పనిచేసేటువంటి వ్యక్తి పాదయాత్ర ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకు రావడం లేదంటే వాళ్ళ అవివేక లేదా వాళ్ళు ఏ రకమైనటువంటి ఉద్దేశంతో ఉన్నారో అర్థం కావట్లేదు మైండ్ గేమ్ ఆడుతున్నారట రకరకాలైనటువంటి ట్విస్ట్లు గేమ్లు ఎందుకంటే ట్విస్ట్లు ఎందుకు అంటున్నానంటే పాదయాత్రకు సంబంధించినటువంటి పర్మిషన్లు ఇవ్వడానికి తొమ్మిదవ తేదీ పర్మిషన్స్ పెడితే ఇరవై తొమ్మిది కండిషన్స్ పెట్టిస్తారు మరి ఏందా కండిషన్స్ మీరు నిజంగా పాదయాత్ర పర్మిషన్ ఇస్తున్నారా లేదని అడిగితే దాన్ని పదిహేను కండిషన్ తగ్గిస్తారు అంటే మీరే కండిషన్ ఇస్తారు మీరే కండిషన్లు తగ్గిస్తారు ఈ పదిహేను కండిషన్లు కూడా తిరిగేటువంటి పరిస్థితి ఉందా వాళ్ళు చెప్పినటువంటి కండిషన్ అసలు నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగం మేం పాదయాత్ర ఒక వ్యక్తి పాదయాత్ర నడవడానికి మీ పర్మిషన్ ఎందుకు భారతదేశంలో ఏ చట్టమైన ఉందా రాజ్యాంగంలో ఉందా అడుగు వేయడానికి రోడ్లో నడవడానికి మీ పర్మిషన్ ఎందుకు నేను అడుగుతూ ఉన్నా దానికి సమాధానం చెప్పాలి ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అధికారులు కానీ దానికి మీరెందుకు నువ్వు ఇటు నడవాలా అర్థం నడవాలా ఈడుగు నిలవాలా ఆడికెళ్ళాలా నీ డైరెక్షన్ ఏంది అని అడుగుతున్నా కాబట్టి ఇదంతా కూడా వాళ్ళ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ భయానికి ఈ రకంగా చేస్తున్నారని ఇంతకంటే ఉద్దేశం ఏమి లేదు వాళ్ళు అనుకున్నా ఏం చేసినా ఈ పాదయాత్ర ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా సక్సెస్ కాబోతుంది తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే గతంలో ఏ రకంగా అయితే ఆ రోజు కీర్తి నందమూరి తారక రామారావు గారు చేసిన కార్యక్రమం కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం కానీ ఈ యువగలం కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ చరిత్రలో లిఖించబడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను మీరు చెప్పండి చంద్రబాబు గారు పాదయాత్ర కూడా మీరు దగ్గర చూశారు ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర కూడా చూస్తున్నారు మీకు ఏమనిపించింది ఆ పాదయాత్ర ఒక విధం అండి ఇది ఇది వచ్చి ఓన్లీ యువగలం ఎక్కువ నా లోకేష్ బాబు గారితో ఫాలో అయిందంతా కూడా యూత్ ఎక్కువ అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్లో ఏమి ఇస్తానోడు ఏమీ లేదు దాన్ని చూశారు ఈరోజు నారా లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో రేపు రాబోయే తరానికి అంటే రెండు వేల ఇరవై నాలుగులో జాబ్స్ రావాలంటే నారా లోకేష్ బాబు నాయకత్వం బలపరచాలని రావటం జరిగింది దీని ద్వారా మార్పు అనేది తెలుస్తుంది అండి మొత్తానికి నిన్న జరిగిన కార్యక్రమం పాద పాదయాత్ర మీ అబ్జర్వేషన్స్ ఏంటి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే నిన్న వచ్చిన పాదయాత్ర అబ్జర్వేషన్ చూసుకుంటే ప్రజా ప్రజల నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ రావటం జరిగింది కానీ ఒకటే ఒకటండి ఇప్పుడు అమరన్న చెప్పిన విధంగా పోలీస్ అధికారులకి మాకు నెంబర్ వైజ్గా ఇవ్వటం జరిగింది కానీ వాళ్ళకి ఎటువంటి మౌలికంగా ఆదేశాలు ఇచ్చారో కానీ తెలియదు కానీ ఆ వాళ్ళ పై ఆఫీషియల్ ఆదేశాను సారం కూడా ఎవరు కానీ విధుల్లో సరిగ్గా ప్రవర్తించలేదు ఈ ఒక్క అడుగు కోసం దగ్గర దగ్గర మూడున్నర సంవత్సరాల నుంచి యావత్ ఆంధ్ర ప్రజలు మొత్తం ముక్కంటగా ఎదురు చూస్తున్నారు ఆ ఒక్క అడుగు నేను పడ్డది ఈ ఒక్క అడుగుతోని మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఆ షేక్ అయిన అదైతే నిజం చూసాం ఎందుకంటే మేము యువగాలం పేరున ప్రజల గలం ఆయన తరపున యువకులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే బాధపడ్డారో ఎవరైతే మోసపోయి పెట్టారో ఎవరి మీద కేసులు పెట్టించుకున్నారు ఎవరైతే మోసపోయారో ఈ ప్రభుత్వం అని నమ్మి ఆ ఒక్క ఛాన్స్ అనే మాట విని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో యువకులు ఉన్నారో అలానే ఆడవాళ్ళు ఉన్నారో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఏ ఆంధ్రప్రదేశ్ పెద్దరిల్లాగా ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు ఇవ్వని విధంగా ఈరోజు ఈ ఈ అవినీతి పరిపాలన ఈ అసమత పరిపాలన చూస్తుంటే ప్రతి ఒక్కరు వెక్సైపోయి ఉన్నారు ప్రతి ఒక్కరు అలసిపోయి ఉన్నారు అలానే ముఖ్యంగా చూస్తే ఈరోజు ఈ అడుగు వల్ల అన్నీ కూడా మార్పులు జరుగుతున్నాయి ఒక మార్పు చర్యలు తీసుకుంటే మా యువకులు రేపు పొద్దున వచ్చే జాబ్స్ కానీ రేపు పొద్దున డెవలప్మెంట్స్ కానీ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్పు చూస్తాం అలానే ఎవరైతే మహిళలు కూడా ఉన్నారో చూస్తుంటే నిన్న వాళ్ళందరూ కూడా నీరాజనాలు పట్టడం వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడం వాళ్ళకి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇప్పటికన్నా మేలుకొని కోరుకుంటున్నాను ఓకే అదే మొత్తంగా నేతలందరూ కూడా నిన్న జరిగినటువంటి యువగలం పాదయాత్ర సంబంధించి చెప్పడం చూస్తుంటే ఈ యొక్క ఊపు అనేది మరింత ఈ రోజు నుంచి ఇంకా మరింత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది అనేటువంటి ఆశాభావం వాళ్ళలో కనిపిస్తుంది తద్వారా ప్రజలకు కూడా మేలు జరుగుతుంది స్పష్టత వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు వాటర్ స్టూడియో